ముందుగా ఉల్లిపాయ ముక్కలన్నీ ఇందులో పెట్టుకోవాలండి. చూడండి ఇలా పెట్టాం కదా. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం పైన, మళ్ళీ కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను వంకాయ మసాలా బజ్జీ తయారు చేస్తున్నానండి. వంకాయలు తీసుకున్నాను 1/2 kg వంకాయలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి అట్టి పెట్టుకున్నానండి, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, కొత్తిమీర, నిమ్మకాయలు, ఉప్పు, కారం, చాట్ మసాలా మూడు కలిపానండి ఒక్కొక్క స్పూను. ఇవి పక్కన పెట్టుకుందాం. వాము 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, శనగపిండి 1/2 kg, పల్లీలు 1 కప్పు, బియ్యం పిండి 2 స్పూన్లు అండి. కలిపే విధానం చూద్దామండి. ముందుగా శనగపిండి 1/2 kg ఇందులో వేసుకోవాలి గిన్నెలో. ఇందులో 2 స్పూన్లు బియ్యం పిండి కూడా ఇందులోనే వేసేస్తున్నానండి. వాము 1 స్పూను ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. ఉప్పు తగినంత వేసుకుందామండి. వంట చోడ కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా కలపాలి. పిండి మొత్తం ఇలా ముందుగా కలిపిన తర్వాత నీడి పోసి కలపాలి. మళ్ళీ ఇదిగోండి ఇంకొంచెం నీళ్ళు పడతాయి, నేను ఇంకొంచెం కలుపుతున్నాను నీళ్ళు పోసి. ఉండలు లేకుండా చక్కగా పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి పిండి అంతా కలిపేశాను. ఇలా అంటే ఏలికి ఇలా పట్టుకొని ఉండాలండి. చూడండి ఇలా పట్టుకొని ఉండాలి, అలా ఉండాలి, అప్పుడే వంకాయకి పట్టుకుంటుంది. పొయ్యి వెలిగించుకుందామండి. పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీలో నూనె పోద్దామండి. నూనె పోద్దామండి, ముందు నూనె కాగాలి, అందుకనే నేను ముందుగా నూనె పెట్టేసి ఉంచుతున్నాను. నూనె కాగాలండి. నూనె కాగే లోపల వంకాయలు కట్ చేసుకుందాం. ఈ లోపల ఇదిగోండి ముందుగా వంకాయలు కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడి నుంచి ఇలాగా ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఇక్కడ వరకు ఘాటు పెట్టుకొని లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలండి. మనం ఇంట్లో కాబట్టి ఇలా కట్ చేసి చూసుకుంటాం, అదే బండి మీద అయితే ఇలా కట్ చేసి ఏమి చూడరండి. వాళ్ళు గబగబా కట్ చేసి వేసేస్తారు, అందులో పురుగులు ఉంటాయి, అందుకే నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. ప్రత్యేకంగా చూపించేది కూడా అందుకనే. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి చూడండి, ఇలా గాడి వచ్చింది కదా, ఇలా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. చూసారుగా ఇందులో కూడా ఏం లేదు. వంకాయలు మనం బజ్జీ చేసుకోవడానికి ముందు ఇలా ఫ్రెష్గా ఉన్న వంకాయలు నిగనిగలాడేవి తీసుకోవాలండి, అప్పుడే బజ్జీలు చాలా బాగుంటాయి. అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి. ముందుగా కట్ చేసి ఇలా చూసుకొని పక్కన పెట్టేసుకుందాం. కట్ చేసేసి చూపిస్తానండి అన్నీ. ఇదిగోండి ఉప్పు, కారం, చాట్ మసాలా ఇవి కలిపాను కదా ఇందాక. ఇది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్లో కలిపేస్తున్నానండి. ఇందులో నేను సగమే వేసుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపేసుకోవాలి. ఇలాగా ఇదిగోండి ఇలా కొంచెం తీసుకొని ఇలా పెట్టి ఇలా రాయాలి. ఇలా రాయాలండి, అంతే. ఇలా రాసేసుకొని నేను అన్నీ చూపిస్తాను. నేను ప్రతి వంకాయలో కూడా ఇలాగే పెట్టి ఇలా రాయాలి. వంకాయ మొత్తం కూడా ఇలాగా పడవగా చూడండి ఎక్కడ వరకు కట్ చేసామో మనం అక్కడ వరకు ఇలా పెట్టి ఇలా రాసేయాలి. రాసేసి ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం.
అన్నిటికీ ఇలాగే రాయాలండి। చాలా టేస్ట్ గా ఉంటాయి ఇలా పెట్టుకోవడం వలన। इवन्नी इलागे रासेसी चूपिस्तानंडी वंकायलन्नीटिकी। इगोंडी वंकायलन्नीटिकी पेट्टेसानु इलागा इला पेट्टि इला पड़ोगा रासेसानु कदा अयिपोयिंदी मसाला इला रासेसानंडी वंकायलन्नीटिकी कूडानु। इवि पक्कन पेट्टेसुकुन्नप्पुडु पोयि दग्गरिकि वेल्लिपोदामंडि। इगोंडी नूने बागा कागिंदी। इप्पुडु ई चिल्लिल गरिटे ओकटि तीसुकोनि इंदुलोकि पल्लीलु वेसुकोनि ई पल्लीलु ओकसारि इला नूनेलो वेयिंचुकोवालंडि। పల్లీలు వేగిపోయినియండి। ఇప్పుడు ఈ ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం। ఇందులో ఉప్పు కారం వేసుకోవాలండి వేడి వేడి మీద। ఇప్పుడు ఇది ఒక్కసారి ఇలా అనాలి। చేసిన తర్వాత ఉప్పు కారం మసాలా ఉంది కదా ఇంకాకడిది అది ఇప్పుడు ఇలా పక్కన పెట్టేద్దాం। ఇదిగోండి శనగపిండి కలిపి పెట్టాను కదా ఇంకాకడ। ఇప్పుడు ఈ వంకాయ చూడండి వంకాయ మొత్తం ఇలాగా మునగాలి। ఇప్పుడు ఇలా తీసాం కదా ఇప్పుడు ఇందులో నూనెలో ఇలా వేసేద్దామండి। చూడండి వంకాయలన్నీ ఇలాగే వేసుకోవాలి। పిండి శాంతం పిండిలో వంకాయ అంతా మునిగేలాగా తీసి చూడండి ఈ రంగు వస్తే చాలు। ఇప్పుడు నేను తీసేస్తాను। లోపల సైడ్ ఉడకాలండి ఇంకా కొంచెం ఉడకాలి। వేగిపోయినండి తీసేద్దాం। ఇప్పుడు వంకాయ కూడా ఉడికిపోయింది చూడండి సైడ్ కనబడుతుంది మనకి కొంచెం। ఇప్పుడు తీసి ఒక పళ్ళీలో పెట్టేసుకుందాం। ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయి వేస్తున్నానండి। ఇదిగోండి నూనె ఇలా వేయాలి పైన। బజ్జీ చక్క లోపల వంకాయ ఎంత చక్కగా మగ్గిపోతుంది। ఇప్పుడు నేను బాండి పెట్టుకున్నా కదండి ఈ నూనె బాండి ఇది కొంచెం లోతు ఉంటే సరిపోతుంది మనం ఇలా ఇయ్యవసరం లేదు। నేను పెట్టిన బాండి లోత కుంది అందుకని నేను ఇలా నూనె పైన వేస్తున్నాను। ఇప్పుడు ఇది తిరగేద్దాం। మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తానండి మళ్ళీ బజ్జీలు మొత్తం ఏటం అయిపోయిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను। ఇగోండి బజ్జీలు ఏటం అయిపోయిందండి ఇంతే అండి। ఇప్పుడు నేను ఇవి బజ్జీలు కట్ చేసి ఇందులో ఉల్లిపాయ ముక్కలు మసాలా అన్ని పెడతాను। ఇదిగోండి ఒక్కొక్క బజ్జీని ఇలాగా ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసాం కదా వంకాయ చక్కగా ఉడికిపోయింది। ఈ వంకాయలో ఇప్పుడు ముందుగా ఉల్లిపాయ ముక్కలన్నీ ఇందులో పెట్టుకోవాలండి చూడండి ఇలా పెట్టాం కదా। ఇప్పుడు పల్లీలు వేసుకుందాం పైన మళ్ళీ కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం। దీని పైన ఈ మసాలా కారం ఉంది కదండి ఇందాకది కొంచెం ఇలా వేసుకుందాం చూడండి ఇది కూడా ఇలా వేసాం కదా।
ఇప్పుడు నిమ్మ రసం కొంచెం ఇలా పిండుదామండి చూడండి ఇలా పిండాను కదా ఇప్పుడు దీనిపైన కొత్తిమీర కొత్తిమీర ఇలా వేసుకుందామండి చూడండి చూసారుగా ఇలా వేసుకోవడమే అన్నీ కూడా నేను ఈ ప్లేట్ లో పెడతాను అన్నీ ఇలాగే వేసేసి ఈ ప్లేట్ లో పెడతాను ఇంకొకటి కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు మళ్ళీ మీకు అర్థమయ్యేలాగా చూపిస్తా చూడండి మళ్ళీ వంకాయని ఇలా మధ్యలోకి మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి చక్కగా నీటిగా ఉడికిపోయింది వంకాయ లోపల ఇప్పుడు దీన్ని ఇలా తీసి ఇప్పుడు ఇందులో మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు పెడుతున్నా చూడండి ఉల్లిపాయ ముక్కలు నిండుగా ఉండేలాగా లోపలికి ఇలా కూర్చుకు పెట్టుకోవాలి దానిపైన ఇదిగోండి పల్లీలు ఇలా వేసుకోవాలి చూడండి ఇవన్నీ ఇలా కూర్చా కదా మళ్ళీ కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకొని ఇప్పుడు ఈ మసాలా కారం మళ్ళీ పైన కొంచెం ఇలా వేసుకోవాలి నా కలిపిన చాట్ మసాలా కారం ఉంది కదండి అదే వేసాను పైన మళ్ళీ కొత్తిమీర ఇలా వేసుకోవాలి ఇదిగోండి ఇంతే అన్ని అన్నీ ఇలాగే పెట్టేసి నేను చూపిస్తాను మీకు ఇదిగోండి వంకాయ మసాలా బజ్జీ రెడీ అయిపోయింది చూడండి చాలా రుచిగా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి మాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి ఉంటాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి బై అండి।